हेलो फ्रेंड्स, नेनु इवाला बिह्य पिंडितो चकोडीलु एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इवि स्नाक्स टाइम की चाला बागुंटुंदी। प्रति रोज स्कूल के वेल्ले पिल्ललकी एं पेट्टालो तेलियदु कदा, बॉक्स लो इक मीदट इदि पेट्टि इव्वच्चु। ईवनिंग टी टाइम कूडा स्नाक्स लागा बागुंटायि। इप्पुडु प्रोसेस लोकि वेल्लिपोदामु। चला ईजी प्रोसेस लो चूपिंचबोतुन्नानु। 2 कप्स बिह्य पिंडि, 2 स्पून्स तेल्ल नुव्वुलु, 1 स्पून वामु, तगिनंत उप्पु वेसुकोनि बागा कलुपुकोवालि। नेनु दीनिलो कोंचेम वेन्न वेस्तुन्नानु। వెన్న ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు। కొంచెం వేడి చేసి నూనె వేసుకోవచ్చు। ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। చాలా టేస్టీగా ఉంటాయి వెన్న వేస్తే, కమ్మగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి। ఇప్పుడు కొంచెం వేడి చేసుకున్న నీళ్ళు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి। మర్చిపోకండి, వేడిగా ఉండాలి నీళ్ళు పిండి కలిపేటప్పుడు। ఇప్పుడు 5 to 10 minutes మూత పెట్టుకోవాలి। పిండి బాగా నానిపోయింది। ఇప్పుడు చపాతీ బల్ల తీసుకుని కొంచెం ఆయిల్ రాసుకోవాలి। దీని మీద మనం చకోడీలు చేయబోతున్నాము। నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి చకోడీలు। మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ చేత కూడా చేయించండి, చాలా ఈజీగా చేసేస్తారు, ఆడుతూ పాడుతూ చేసేస్తారు వాళ్ళు కూడా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేయడానికి కూడా। నేనైతే చిన్న సైజ్ చేశాను, మీ ఇష్టమైనంత సైజ్ చేసుకోవచ్చు। చూడండి, ఈ విధంగా అన్నీ చేసుకుని పెట్టుకోవాలి। ఒక బాండిలో ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి। ఇలా చేయడం అయిపోయింది కదా। ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో వేసుకొని వేగించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్లో। గోల్డెన్ కలర్ చూడండి, ఆల్మోస్ట్ అయిపోయాయి, రెడీ అయిపోయాయి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।